అర్థమవుతా ఉంది అని ఆమె చాలా క్లారిటీగా చెప్పింది. ఈ అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ఒప్పుకోదేమో అని చెప్పి వివేకానందరెడ్డికి చెప్పడం, వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మ దగ్గరికి పోయి దాదాపు 2 గంటలు కూర్చొని ఆమెను కొంచెం ప్రెజరైజ్ చేసి మన కుటుంబానికే ఉండాలని చెప్పడంతో ఆమె ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ అనేది ఇచ్చింది. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అదే విషయాన్ని వివేకానందరెడ్డి జగన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. జగన్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ఇంట్లో అంతఃపురంలో ఎవరెవరికి చెప్పాలనో వాళ్ళకి నేను విధులేని పరిస్థితి ఉంది, షర్మిలమ్మ గారు ఒప్పుకుంటే వివేకానందరెడ్డి చిన్నాయన షర్మిలమ్మను ఒప్పించినాడు కాబట్టి ఇంకా దాదాపు నేను షర్మిలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెబితే ఆ అంతఃపుర రహస్యం వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా దీనికి ఏదైనా కానీ మన టికెట్ మనకు రావాలంటే వివేకానందరెడ్డిని అసాసినేట్ చేయడమే, వివేకానందరెడ్డిని మర్డర్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదని క్లియర్గా మోటివ్ ఉండి ఆ ఘాతుకానికి వాళ్ళు పాల్పడడం జరిగింది. ఆమె ఇంకో విషయం ఏం చెప్పిందంటే నిన్న చాలా క్లారిటీగా, అసలు చిన్నాన్న వచ్చి నన్ను బంగపోయి అంతసేపు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ పర్యవసానాలు జరిగినప్పుడు ఆ చిన్నాయన మర్డర్ చేసినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారో, నేనన్నా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళని చెప్తున్నా, నిన్న షర్మిల దాంట్లో చాలా క్లారిటీగా చిన్నాయన చంపిన హంతకులనే చాలా క్లారిటీగా ఆమె మాట్లాడడం జరిగింది. మా చిన్నాన్నను చంపిన అంటే మా చిన్నాన్నను చంపిననే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే చాలా అహంకారంతో మళ్ళీ పోటీకి పెట్టినప్పుడు నేను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ, అందుకే నేను పోటీ చేస్తానని అని కూడా ఆమె క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను, మీరు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు అక్కడికే పోతారు, టికెట్లు ఫైనలైజ్ చేసి డిక్లేర్ చేసేటప్పుడు మీరు అక్కడికే పోతారు, అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉందో అక్కడికి పోతారు, నా బిడ్డ అతను మీ బిడ్డని చెప్పుకుంటే జగన్ రెడ్డి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తూ ఉంటే ఒకసారి మీరు కూడా ప్రతి ఒక్కరూ పోయి ఇడుపులపాయకి ఎందుకు ఆయనకు ప్రేయర్ చేసి ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని మీరు ప్రేయర్ చేసి అక్కడ విడుదల చేస్తూ ఉన్నారే, జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఏదైనా ఆత్మలు అనేది ఉండి నిజంగా ఆత్మ అనేది ఉంటే అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆయన బిడ్డ నిలబడతా ఉంటే ఆయన కొడుకు రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన ఆయన తమ్ముణ్ణి చంపినారనే ఆరోపణలు ఎదుర్కొంటుండే అతనికి అతని కూతురు మీదనే అతను పోటీకి పెడతా ఉంటే ఇది రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతింపచేసేదానికి మీరు ఆడ రోజు ప్రేయర్ చేస్తారా, లేక మీరు ఇట్లా పనులు చేస్తే ఆయన ఆత్మను ఎంత క్షోభ పెడతారో ఒకసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన తమ్ముని చంపినారనే ఆరోపణలు ఎదుర్కొండే అతన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోటీకి పెడుతున్నాడంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని కానీ ఆలోచించి